హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది ఇంకా మంచి మంచి కంటెంట్తో వీడియోస్ చేయాలి అని ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది సో డెఫినెట్గా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతే అండ్ ఫీడ్బ్యాక్ అనేది వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా నుమాయిష్ స్టార్టింగ్లో వెళ్ళాను అలాగే ఎండింగ్ టైంలో కూడా వెళ్ళాను మొత్తం నుమాయిష్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో నాకు చాలా ఇష్టమైన వీడియోస్ అనమాట ఇవి రివ్యూస్ చేసే వీడియోస్ ఉంటాయి చూసారా అండి ఇవి నాకు చాలా ఇష్టం అండ్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నా రివ్యూస్ చూసి వచ్చిన వాళ్ళే అనమాట నాకు ప్రోడక్ట్ రివ్యూస్ చేయాలని ఉంటుంది మెయిన్గా బ్లాగ్స్ కానీ బయట షాపింగ్ వీడియోస్ వాటికన్నా కూడా ఒక ప్రోడక్ట్ చూపించి ఇది దీని క్వాలిటీ ఇలా ఉంది దీని ప్రైజ్ ఇలా ఉంది ఇది పలానా ప్లేస్లో దొరుకుతుంది అలా చెప్పడం నాకు చాలా ఇష్టం సో మాక్సిమం నేను ప్రోడక్ట్ రివ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను అది ప్రమోషన్ అనుకోవచ్చు లేదంటే నేను పర్చేస్ చేసి చూపిస్తున్నాను అనుకోవచ్చు మీరు ఏమైనా అనుకోవచ్చు కానీ నాకు మాత్రం రివ్యూస్ చేయడం ఇష్టము సో ఇప్పుడు నుమాయిష్లో చూపించే ఐటమ్స్ అయితే ప్రమోషన్ కాదు ఇవి తీసుకునేవి అనమాట సో ఇంకా నేను మైస్లో ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ముందు పట్టుకొని మీకు ఇలా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అవి క్వాలిటీ అండ్ చిన్న చిన్న ఐటమ్స్ అదంతా తెలియదు అనమాట అందుకని చెప్పేసి దగ్గర నుంచి అయితే షూట్ చేశాను సో ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే బాగా ఇష్టంగా కొనుక్కున్నవి చూపిస్తానండి ఆ తర్వాత నార్మల్గా ఇంట్లోకి అవసరం ఉండి కొనుక్కున్నవి చూపిస్తాను చాలా వరకు ఆ షాపింగ్ వీడియో చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమేమి తీసుకున్నాను అనేది ఇదిగోండి ఇలా మెరూన్ కాంబినేషన్లో బుట్ట ఇయర్ రింగ్స్ తీసుకున్నాను దీనిపైన ఈ స్క్వేర్ షేప్ వచ్చింది కదా ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది ఫినిషింగ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది సో ఇది నాకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారండి కాకపోతే కొంచెం వెయిట్ ఉన్నాయండి ఇవి నార్మల్గా ఇంత పెద్ద సైజ్ బుట్టాలైనా కూడా లైట్ వెయిట్ ఉంటాయి బయట బట్ ఇది ఎందుకో నాకు కొంచెం ఓవర్ వెయిట్ ఏ అనిపించింది నిన్న ఒక శారీ కట్టుకొని దానిపైన పెట్టుకున్నాను కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి బ్యాక్ ఫినిషింగ్ ఇలా ఉంది హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకొకటి ఇలా తీసుకున్నానండి ఇది మనకి బ్రేస్లెట్ లాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం బ్యాంగిల్ లాగా కూడా ఉంటుంది దీనికి మెయిన్గా ఈ బుట్టాలు ఉన్నాయి చూసారా ఈ హ్యాంగింగ్ బుట్టాలు ఇవి బాగా నచ్చాయి ఒక మంచి ప్లెయిన్ జార్జెట్ శారీ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అట్లా వచ్చేటువంటి శారీ తీసుకొని ఇవన్నీ పేరప్ చేయాలి జ్యువెలరీ సెట్ కూడా అందుకే ఈ బ్యాంగిల్కి మ్యాచింగ్ గానే జ్యువెలరీ కూడా తీసుకున్నాను సిల్వర్ కాంబినేషన్లోనే సో ఇది కూడా నాకు హండ్రెడ్ రూపీస్కి అట్లా ఇచ్చారు ఈ స్టాల్ నేను షూట్ చేశాను కదా అంటే మామూలుగా నుమాయిష్ అంతా షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళ స్టాల్ కూడా షూట్ చేశాను మన ఛానల్ చూసి నాకు కొంచెం తక్కువకైతే ఇచ్చారు బట్ దీని ప్రైస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి ఈ బ్యాంగిల్కి కాంబినేషన్గా ఇదిగోండి ఈ జ్యువెలరీ సెట్ తీసుకున్నాను నాకు సిల్వర్ కాంబినేషన్లో ఉండే జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అట్లా నేను ఈ సిల్వర్ జ్యువెలరీ అయితే వేసుకోనండి ఫ్రెండ్స్ సర్కిల్లో ఫంక్షన్ అయితే వేసుకుంటాను కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వచ్చేసరికి నేను ఈ సిల్వర్ జ్యువెలరీ ఎప్పుడు ప్రిఫర్ చేయను ఇదిగోండి ఇలా ఉంది బాగుంది కదా కరెక్ట్గా ఈ బ్యాంగిల్కి మ్యాచింగ్ లాగా ఉంటుంది ఈ కాంబినేషన్ అంతా కూడా నాకు బాగా నచ్చింది కానీ దీంట్లో ఇదిగోండి ఈ బీట్స్ ఉన్నాయి చూసారా ఇవి కలర్ అయితే పోతాయి ఒక వన్ ఇయర్ అట్లా అయిపోయిన తర్వాత కొంచెం నల్లబడిపోతాయి అనమాట కాకపోతే ఇవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి కాబట్టి నో ప్రాబ్లం దీనికి మ్యాచింగ్గా సెట్ అవుతాయి అప్పుడు కూడా సో చాలా బాగుంది ఇలా డాలర్స్ వచ్చేసి మంచి శారీ పైన ఇవన్నీ పేరప్ చేస్తే బాగుంటుందండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు నాకు అండ్ ఇంకొకటి ఈ ఇయర్ రింగ్స్ మీరు చూసారు కదా థర్టీ రూపీస్కి ఒక పేరు ఆ సెట్ దగ్గర అంటే ఆ స్టాల్ దగ్గర ఏవి తీసుకున్నా థర్టీ రూపీసే అండి సో ఫార్మాలిటీకి అక్కడ వీడియో షూట్ చేశాను కదా ఏదైనా తీసుకోండి మేడం అని చెప్పంటే ఇవి రెండు తీసుకున్నాను ఇదిగోండి ఇలా సిల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఫినిషింగ్ అయితే ఇలా ఉంది బాగుందండి థర్టీ రూపీస్కి ఏమొస్తున్నాయి చెప్పండి అసలు ఇవి నాకు బాగా నచ్చాయి ఇదిగోండి రెండు తీసుకున్నాను సిక్స్టీ రూపీస్కి రెండు వచ్చేసాయి ఎప్పుడైనా డ్రెస్సెస్ అట్లా రివ్యూ చేసేటప్పుడు శారీస్ రివ్యూ చేసేటప్పుడు రొటీన్గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ జ్యువెలరీ కాకుండా కొంచెం ఇట్లా మార్చిస్తే బాగుంటుంది వాటి లుక్ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది సో ఇవి ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి నాకు చాలా యూనిక్గా అనిపించాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చూడగానే నాకు ఒక థాట్ వచ్చిందనమాట నా దగ్గర ఆల్రెడీ బ్యాంగిల్స్ ఉన్నాయి ఈ కాంబినేషన్లో ఇదిగోండి ఇట్లాంటి బ్యాంగిల్స్ నేను మీషో నుంచి తీసుకున్నాను అప్పుడు రివ్యూ చేశాను చాలా ఉన్నాయి ఇవి ఒక ఫిఫ్టీ ఉన్నాయండి అన్ని కలర్ కాంబినేషన్స్లో ఇట్లా రెండు రెండు బ్యాంగిల్స్ ఉంటాయన్నమాట ఇట్లా ప్లెయిన్ కాంబినేషన్లో ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇట్లా డిఫరెంట్గా కొంచెం డిజైన్ వచ్చే వాటిలాగా కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఇదే ఫినిషింగ్ సో ఈ బ్యాంగిల్ వేసుకున్నప్పుడు ఈ ఇయర్ రింగ్స్ సారీ ఈ ఫింగర్ రింగ్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా కాంబినేషన్ అని థాట్ వచ్చేసి ఇవి తీసుకున్నాను ఈ బ్యాంగిల్ ఒక్కటి టెన్ రూపీస్ అండి అండ్ ఈ రింగ్ ఒక్కటి కూడా టెన్ రూపీసే ఏం చేస్తాం ఇంకా తీసేసుకున్నాను అంటే ప్రైజెస్ కొన్ని కొన్ని మనకి కంపేర్ చేసుకుంటూ ఉంటే ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంటుంది రేట్ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే ఎందుకు ఇలా ఉంటాయి రేట్స్ అనేది క్వశ్చన్ మార్క్ అనమాట ఇదిగోండి ఇట్లా బోల్డను నా దగ్గర ఈవిగా అంటే నార్మల్గా నేను వేసుకునే ప్లేన్ బ్యాంగిల్స్ అవి కాకుండా ఇట్లాంటి గాజువి కూడా బోల్డ్ అన్ని కలెక్షన్ అయితే ఉంది వాటిపైనకి ఇలా ఒక ఫోర్ రింగ్స్ అయితే తీసుకున్నాను వీటి వరకు నేను ఇష్టంగా తీసుకున్న ఐటమ్స్ అండి ఇది కాదులేండి వీటి వరకు నాకు కావాలి అని చెప్పి నేను తీసుకున్న ఐటమ్స్ ఇది కూడా అంతే ఈ బ్యాంగిల్స్ కూడా మీకు చూపించలేదు కదా ఇది కూడా నేను నుమాయిష్లోనే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి పేరు ఇచ్చారండి ఇది ఏదైనా ట్రెడిషనల్ శారీస్ అట్లాంటివి కట్టుకున్నప్పుడు మధ్యలో వేరే బ్యాంగిల్స్ వేసుకొని ఇవి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అందుకని ఇవి తీసుకున్నాను వీటి వరకు నేను ఇష్టంగా నాకు కావాలి అని చెప్పి నేను తీసుకున్న ఐటమ్స్ అండి ఇంకా అవి కాకుండా కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నాను నార్మల్గా ఇంట్లోకి అవసరమయ్యేవి అవి కూడా చూపిస్తాను అక్కడ నుమాయిష్లో భరత్ బజార్ అని చెప్పి పెట్టారండి నార్మల్గా ఈ చైనా బజార్స్ నైంటీ నైన్ స్టోర్స్ అట్లాంటివి ఉంటాయి కదా భరత్ బజార్ అంటే కూడా అదే అనమాట దాంట్లో కొన్ని ఇంట్లోకి అవసరమయ్యే ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఇదిగోండి ఈ బ్రష్ ఒకటి తీసుకున్నానండి ఇవి మెయిన్గా షూస్ వాష్ చేసుకుందామని చెప్పి తీశానండి బట్టలు ఏం పెద్దగా నేను బ్రష్ పెట్టి వాష్ చేయలేండి వాషింగ్ మిషన్లోనే వేసేస్తూ ఉంటాను దానికి వేరే బ్రష్ కూడా ఉంది ఇంకొకటి గాలా బ్రాండ్ నుంచి తీసుకున్నాను అది ఉంది సో ఇది షూస్ వాష్ చేసుకుందామని తీసుకున్నానండి ఇది సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు దీనికి అండ్ ఇదొకటి కామన్ వాష్రూమ్లో పెట్టడం కోసం ఇది ఒకటి తీసుకున్నాను ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒక కోమ్ కూడా తీసుకున్నాను సో ఎటైనా మనం జర్నీ అట్లా చేసినప్పుడు బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళడానికి ఇది పోయినా కూడా ప్రాబ్లం లేదు కాబట్టి నార్మల్ది ఒకటి కోమ్ తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఇదొకటండి గిఫ్ట్ కవర్ అనమాట ఇది మనం ఇందులో మనీ అట్లా పెట్టి గిఫ్ట్ చేయడానికి బాగుంటుంది కదా ఫంక్షన్ ఉన్న టైంకి వెళ్ళి కొనుక్కొచ్చి రాసి ఇవ్వడం అది పెద్ద టైం వేస్ట్ అందుకని చెప్పేసి ఎప్పుడూ ఇదొకటి క్యారీ చేస్తూ ఉంటాను మా సైడ్ ఫంక్షన్స్కి వెళ్తే కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా ఎక్స్ట్రాగా తీసుకొని వెళ్తానండి సో అందరూ అమౌంటే పడుతుంటారు ఎక్కువ ఊర్లలో ఫంక్షన్స్ అయితే ఎవరికైనా అవసరమైతే ఇవ్వడం కోసం కూడా ఎక్కువగా పట్టుకొని వెళ్తూ ఉంటాను అందుకే ఇవి కొంచెం ఎక్కువగానే పడతాయి నాకు రెండు మూడు ఫంక్షన్లు వచ్చాయంటే ఇది అయిపోతుంది పట్టుకెళ్తాను కాబట్టి అండ్ ఇది ఒకటి వచ్చేసి ఇవి గ్లాసెస్ తీసుకున్నానండి నాకు టీ అంటే చాలా ఇష్టము కాఫీ కూడా ఈ మధ్యలో కాఫీ కూడా స్టార్ట్ చేశాను బట్ దీంట్లో టీ తాగితే బయట టీ తాగుతున్న ఫీల్ ఉంటుంది కదా కాఫీ కప్స్ టీ కప్స్ కలెక్షన్ చాలా ఉందండి నా దగ్గర గ్లాసెస్లోనే బోల్డెన్ ఉన్నాయి ఐకియాలో తీసుకున్నాను నార్మల్ స్టోర్స్లో తీసుకున్నాను బోల్డెన్ ఉంటాయి నా దగ్గర సెవెన్ ఎయిట్ టైప్స్ ఉన్నాయండి గ్లాసెస్లోనే ఇది కొంచెం బాగుంది అనిపించింది ఒక త్రీ అయితే తీసుకున్నాను నార్మల్గా టూ టూ తీసుకుంటాను ఎక్కువ ఇంకా కంప్లీట్గా సెట్ లాగా తీసుకోవాల్సి వస్తే సెట్ మొత్తం తీసుకుంటాను బట్ ఇక్కడ ఇది మనం సింగిల్ పీస్ లాగా తీసుకోవచ్చు రెండు తీసుకున్నాను బట్ ఉండని ఒకటి ఏదైనా బ్రేక్ అట్లా అయినా కూడా ఇంకొకటి ఉంటుంది కదా అని చెప్పేసి మూడు తీసుకున్నాను ఇది ఫిఫ్టీన్ రూపీస్కి ఒకటి ఇచ్చారండి ఫిఫ్టీన్ 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 ఫార్టీ ఫైవ్ రూపీస్ అయింది వీటికి అండ్ ఇంకొకటి ఇది తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇది స్టవ్ దగ్గర మిక్సీ పైన వేద్దాం అని చెప్పి తీసుకున్నానండి స్టవ్ దగ్గర కాదు ఇది బాగుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి లేదంటే నిన్న మీకు నేను కాఫీ మేకర్ చూపించాను కదా దానిపైనైనా కప్పడానికి బాగుంటుంది సో వాటికి సపరేట్ కవర్స్ ఉంటాయి కానీ అవి వెయ్యడము ఆ జిప్పు పెట్టడము తీయడము కష్టంగా అనిపిస్తుంది నాకు అందుకని ఈ టవల్సే యూజ్ చేస్తాను ఎక్కువగా ఇది ఫార్టీ రూపీస్ అండి మనము స్టవ్ దగ్గర గిన్నెలు దింపడానికి అట్లా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి బాగుంటుంది అండ్ ఇది ఒక్కటి తీసుకున్నాను ఇది కూడా స్టవ్ పైన అట్లా సన్న డస్ట్ ఏమైనా ఉంటే దులుపుకోవడం కోసము అట్లా తుడవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను ఇది ఫిఫ్టీన్ రూపీస్ అండి అండ్ ఒక స్కార్ఫ్ తీసుకున్నాను యాక్చువల్గా ఇది దుప్పట్ట అంట బట్ నేను స్కార్ఫ్ లాగా యూజ్ చేద్దామని చెప్పి తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అండి ఇది సో ఫేస్కి కట్టుకుంటే బాగానే ఉంది కానీ మనకి సమ్మర్లో కొంచెం స్వెట్ వస్తుంది అనుకుంటా ఎందుకంటే దీంట్లో ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదు వింటర్లో రైనీ సీజన్లో అట్లా యూస్ చేసుకోవచ్చు సో ఇవ్వండి నేను నుమాయిష్లో తీసుకున్న ఐటమ్స్ అయితే మొత్తానికి పెద్ద ఎక్కువగా బడ్జెట్ ఏం చేయలేదులేండి ఒక థౌజండ్ రూపీస్ అయ్యాయి అనుకుంటా వీటన్నింటికి కలిపి నాకు అంతే థౌజండ్ రూపీస్లో ఈ ఇయర్ నుమాయిష్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కొందరు కమెంట్ చేస్తూ ఉంటారు మీరు జస్ట్ వీడియో షూట్ చేసి వస్తారు షాపింగ్ ఏం చేయరు అట్లా అని షాపింగ్ చేయకుండా ఉంటామో చెప్పండి లేడీస్ ఏదైనా చూసిన తర్వాత అందులో ఏదో ఒక్కటైనా నచ్చుతూ ఉంటుంది బట్ నేను మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఆన్లైన్లోనే తీసుకుంటాను ఇట్లా ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు జస్ట్ మీకు ఏదైనా చూపించడం కోసం అట్లా తీసుకుంటాను కొన్ని కొన్ని ఏమో నాకు నచ్చి తీసుకుంటాను అంతే కానీ కొనాలి అని చెప్పేసి పర్టిక్యులర్గా షాపింగ్ కోసమే వెళ్ళాను వీడియో షూట్ కోసం కూడా వెళ్తాను యూట్యూబర్గా ఉన్నప్పుడు ప్రతిదీ కంటెంట్ క్రియేషన్లోనే ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ నేను ప్రతి సంవత్సరం కూడా నుమాయిష్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అసలు యూట్యూబ్ పెట్టక ముందుకు వెళ్ళినప్పుడు అయితే చాలా షాపింగ్ చేశాను అప్పుడు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువగా షాపింగ్ ఏం చేయలేదు ఎందుకంటే ఎక్కువగా ఆన్లైన్లో తీసుకుంటున్నాను కాబట్టి నార్మల్గానే కొన్ని కొన్ని ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే కదా ఇందులో పెద్దది వేలల్లో బిల్ అయ్యేది ఏది లేదు ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలండి ఇంక ఇవి కూడా కొనుక్కోకపోతే వేస్ట్ సో ఇవి నాకు నచ్చి తీసుకున్న ఐటమ్స్ అండి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి డ్రెస్సెస్ అవి కూడా షేర్ చేస్తాను మీతోని చూసేయండి సో చూసారు కదా అండి నేను నుమాయిష్లో తీసుకున్న ఐటమ్స్ అయితే అందులో ఏది బాగుంది ఏది రీజనబుల్గా ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నాకైతే ఆ సిల్వర్ జ్యువెలరీ ఒకటి ఉంది కదా బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చిన జ్యువెలరీ అది చాలా నచ్చింది నాకు ఇంకా సిల్వర్ జ్యువెలరీ చాలా నచ్చాయి ఎక్కడ కానీ చందు మళ్ళీ వద్దన్నాడు అనమాట నేను ఆన్లైన్లో తీసుకుంటాను చాలా వరకు మళ్ళీ అక్కడ ఇక్కడ అన్నీ ఒకేసారి వద్దు ఒక్కొక్కటి తీసుకో చాలు నీకు కూడా కంటెంట్ బాగుంటుంది కంటెంట్ కంటెంట్ అనే టాపిక్ పైన కొడతాడనమాట అందువల్ల డ్రాప్ అయిపోతూ ఉంటాను అన్నీ ఒకేసారి తీసుకుంటే నాకు కంటెంట్ జనరేట్ చేయడానికి ఉండదు నెక్స్ట్ జనరేట్ చేయడానికి ఉండదు అందుకని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అట్లా తీసుకొని కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటాను ఎవ్రీడే ఒక వీడియో పెట్టడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ అండి అసలు ఎవ్రీడే ఒక వీడియో పట్టే వాళ్ళందరికీ ఒక పెద్ద నమస్కారం పెట్టాలి అసలు నెక్స్ట్ డే ఏం చేయాలి ఆ నెక్స్ట్ డే ఏం చేయాలి మనకన్నా వచ్చిన వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారనే టెన్షన్ ఉంటుంది మనతో పాటు ఉన్న వాళ్ళు ముందుకు టెన్షన్ ఉంటుంది సో అట్లా ప్రతిరోజు ఏం జనరేట్ చేయాలి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనేది ఒక పెద్ద బర్డెన్ లాగా ఉంటుంది సరే నేనైతే ఫస్ట్ నుంచి ఏ కంటెంట్తో అయితే ముందుకు వచ్చానో అదే కంటెంట్ పైన ఎక్కువగా ఫోకస్ అయితే పెడుతున్నాను నాకు ఎక్కువగా ప్రోడక్ట్ రివ్యూస్ ఇష్టం కాబట్టి ప్రోడక్ట్ రివ్యూస్ అయితే డెఫినెట్గా చేస్తాను నేను సో వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి అమెజాన్లో వచ్చేసి రంగీత బ్రాండ్ నుంచి తీసుకున్నాను రంగీతా బ్రాండ్లో ఫ్యాబ్రిక్స్ అన్నీ సూపర్గా ఉంటాయి సో ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఫ్రమ్ రంగీత బ్రాండ్ అండి ఇది చాలా బాగుంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట దీనిపైన అంతా కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ఫినిషింగ్లో మనకి కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది పార్ట్ వరకే వచ్చిందండి కిందంతా కూడా గానే ఉంటుంది అండ్ హ్యాండ్స్ పైన కూడా ఇలా వచ్చేసింది సో ఇది నాకు బాగా నచ్చింది ఫొటోస్కి వాటికి కూడా చాలా బాగుంది ఫొటోస్ దిగిన తర్వాతనే రివ్యూకి వచ్చి కూర్చున్నాను ఫోటోస్ సూపర్గా వచ్చేసాయి సో దీనిపైనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఇట్లా పేరప్ చేశాను సింపుల్గా అండ్ ఫస్ట్ డ్రెస్ అయితే ఇది అండ్ సెకండ్ వచ్చేసి కాటన్ అనమాట ఇది నార్మల్గా ఇవన్నీ ఆఫీస్ వేరే అండి పార్టీ వేర్ ఏం కాదు నార్మల్ వే తీసుకున్నాను సో ఇదిగోండి ఇలా ఉంటుంది పార్ దగ్గర చిన్నగా ఇట్లా లేస్ డిజైనింగ్ అంతా వచ్చేసింది అండ్ డ్రెస్ వచ్చేసి స్ట్రైట్ కట్ అండ్ దీనికి పాకెట్స్ కూడా వస్తాయి అటు ఇటు సో మనం ఆఫీస్లో ఉన్నప్పుడు కీస్ కానీ బైక్ కీస్ కానీ మొబైల్స్ కానీ అట్లా మనం దీంట్లో క్యారీ చేయొచ్చు అండ్ ఈ లెంత్ అంతా కటింగ్ కూడా నాకు చాలా నచ్చింది సో ఈ ఏ లైన్ కుర్తాస్కి ఏంటి అంటే మనం కొంచెం స్లిమ్గా అనిపిస్తాం వీటిల్లో అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఆబ్వియస్గా నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఎల్బో వరకు కానీ త్రీ బై ఫోర్త్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇది మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఎంత తక్కువ ప్రైస్కే వచ్చిందండి ఇదైతే సో ఇవి టూ ఫ్రమ్ రంగీతా బ్రాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా రంగీతా నుంచే తీసుకున్నానండి కలర్ వచ్చేసి ఇలా ఉంది లైట్ శాసీ బ్లూ కలర్ అంటారు కదా అది దానిపైనంతా కూడా మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే ఉంటాయి సో ఇది కూడా సింపుల్ ఆఫీస్ వేర్ కోసమే ఇది కూడా థౌజండ్ బిలోలోనే తీసుకున్నానండి ఫ్యాబ్రిక్ కూడా మరీ పలుచగా అట్లా ఏముండదు బాగుంటుంది మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నేను రివ్యూస్ కోసం సెటప్ ఇట్లా రెడీ చేసుకున్నాను ఈ సెటప్ బాగుందా లేదంటే సోఫాలో కూర్చొని మాట్లాడితే బాగుందా లేదంటే నేను కబోర్డ్స్ ముందు కింద కూర్చొని మాట్లాడతాను కదా అక్కడ కూర్చొని మాట్లాడితే బాగుందా అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ త్రీ ప్లేసెస్లో ఎక్కడ బాగుంది అంటే నేను అక్కడే రివ్యూస్ అయితే కంటిన్యూ చేస్తాను ఈ ప్లాన్స్ ఇవన్నీ కూడా రీసెంట్గానే తీసుకొచ్చారనమాట సెటప్ చేద్దాము అని ప్లానింగ్ ఉంది నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా కొన్ని కొన్ని డెకరేటివ్ పీసెస్ అట్లా పెట్టేసి మంచిగా ఇక్కడ స్టూడియో లాగా చేసుకోవాలని ఉంది మళ్ళీ మళ్ళీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వస్తాను సో ఎక్కడ నేను రివ్యూ చేస్తే బాగుంది అనేది మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను కింద కూర్చొని రివ్యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా నాకు అవే ఇష్టం అనమాట డోర్ పక్కన కూర్చొని చేస్తూ ఉంటాను డోర్ కొంచెం డార్క్గా ఉంటుంది కదా అక్కడ కూర్చొని మాట్లాడితే వీడియోకి బ్రైట్గా ఉంటుందని చెప్పేసి త్రీ ఇయర్స్ నుంచి అక్కడే కూర్చొని రివ్యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు కొంచెం చిన్నగా సెటప్ అయితే చేసుకున్నాను ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ చేయండి సో ఇది ఒక డ్రెస్ ఫ్రమ్ రంగీతా బ్రాండ్ నుంచి అండ్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి మంచి ఎల్లో ఇది నాకు చాలా నచ్చింది మనకి హల్దీ ఫంక్షన్స్కి అయితే పర్ఫెక్ట్ డ్రెస్ అండి సూపర్ కాంబినేషన్ అనమాట ఇది దీనికి మనం కింద కాంట్రాస్ట్ లెగ్గిన అయినా వేసుకోవచ్చు లేదంటే ఎల్లో కాంబినేషన్లో లెగ్గిన్ వేసుకున్నా బాగుంటుంది హల్దీస్కి కానీ లేదంటే ఫెస్టివల్స్కి కానీ సూపర్ అండి ఇంకా సో దీనికి వైఫ్ అండ్ హస్బెండ్ కాంబోలాగా తీసుకోవచ్చు కూడా మనకి హస్బెండ్కి కూడా ఈ కాంబినేషన్లో చాలా కుర్తాస్ అయితే ఉంటాయి సో హస్బెండ్కి అది అండ్ మనకి ఇది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇది కూడా థౌజండ్ బిలోలోనే వచ్చేసింది ఇది మనకి కొంచెం ఏమంటారు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూసారా ఆ టైప్లో ఉంది బట్ ఇది ఏం ఫ్యాబ్రిక్ అనేది నాకు అంతగా ఐడియా లేదు బట్ ఇది రేయాన్ కాటన్ అవైతే కాదు వేరే ఫ్యాబ్రిక్ ఇది బాగుంది మంచిగా రిచ్ లుక్ ఉందండి ఫ్యాబ్రిక్ ఇది చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో వరకు బట్ దీనికి మాత్రం ఐరన్ అవసరం మనం నీట్గా ఐరన్ చేసుకుంటేనే మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి నేను ఎల్ సైజ్లో తీసుకున్నాను ఇప్పుడు మీకు చూపించిన ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా నేను ఎల్ సైజ్లోనే తీసుకున్నాను సో నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఎల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో అన్ని థౌసండ్ బిలోలోనే అండి ఇప్పుడు నేను చూపించే డ్రెస్సెస్ అన్ని థౌసండ్ బిలోలోనే బడ్జెట్లోనే తీసుకుంటాను త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ అట్లా పెట్టేసి ఎప్పుడు డ్రెస్సెస్ తీసుకోండి నేను ఒక థౌసండ్ అంతే అనమాట నా టార్గెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అంతే అంతకన్నా ఒక డ్రెస్కి ఎక్కువగా పెట్టాలి అనిపించదు శారీకి వచ్చేసరికి కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటాను కానీ డ్రెస్సెస్ విషయానికి వస్తే నాకు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది సో అందుకే ఇదే బడ్జెట్లో ఎక్కువగా తీసుకుంటాను సో ఇది ఒక డ్రెస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ ఇదైతే తీసుకొని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుంది వాష్ చేశాను ఇప్పుడే వాషింగ్ మిషన్ నుంచి తీసుకొని వచ్చానండి ఇది పచ్చిగా ఉంది డ్రెస్ బట్ ఇది రివ్యూ చేయాలి యూట్యూబర్ అంటే అంతే కదా అండి ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటే నాకు రివ్యూ చేయకుండా వాడబుద్ధి కాదు సరే ఇంకేదైనా ఎమర్జెన్సీ అట్లా ఉండి వాడాను అనుకోండి తర్వాత అయినా కూడా నేను రివ్యూ చేస్తాను డెఫినెట్గా సో ఇది ఒక బ్లాక్ డ్రెస్ ఇది నాకు చాలా నచ్చింది ఇది వేసుకుంటే చాలా స్లిమ్గా కనిపిస్తున్నాను స్లిమ్గా లేను కానీ స్లిమ్గా కనిపిస్తున్నాను ఇది వేసుకుంటే సో ఫినిషింగ్ ఎవ్రీథింగ్ ఇలా ఉంటుంది కంప్లీట్గా ప్యూర్ బ్లాక్ అనమాట సో ఇలా తీసుకున్నాను ఇది హ్యాండ్స్ ఇలా వచ్చేస్తాయి సింపుల్గా ఉంది ఇది కూడా ఎల్ సైజ్ నుంచి తీసుకున్నాను ఈ ఫైవ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సో ఇవ్వండి నేను అమెజాన్ నుంచి తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఈ ఫైవ్ డ్రెస్సెస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి ఇది మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే